ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 2023 1 నుంచి 5 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలన చేద్దాం. 1, ప్రసూన్ జోషిని బ్రాండ్ అంబాసిడర్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది? ఏ ఉత్తరాఖండ్, బి మణిపూర్, సి హిమాచల్ ప్రదేశ్, డి మహారాష్ట్ర? వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ ఉత్తరాఖండ్. 2, భారతదేశం నుంచి యుఎన్ అత్యున్నత పర్యావరణ పురస్కార గ్రహీత ఎవరు? ఏ చేతన్ భగత్, బి సునీతా బర్మన్, డి గౌతమ్ బోరా, డి పూర్ణిమాదేవి బర్మన్? ఇట్లా కరెక్ట్ ఆన్సర్ డి పూర్ణిమాదేవి బర్మన్. 3, వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏది? ఏ చైనా, బి భారతదేశం, సి రష్యా, డి యుఏఈ? వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ బి భారతదేశం. 4, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంవిధాన్ ఉద్యాన్ ఏ నగరంలో ప్రారంభించారు? ఏ పాట్నా, బి ఢిల్లీ, సి జైపూర్, డి అహ్మదాబాద్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి జైపూర్. 5, రెవెన్యూ పటవారీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్రం ఏది? ఏ నాగాలాండ్, బి మధ్యప్రదేశ్, సి ఉత్తరాఖండ్, డి పంజాబ్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి ఉత్తరాఖండ్. 6, ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ జనవరి 3వ తేదీ, బి డిసెంబర్ 31వ తేదీ, సి జనవరి 11వ తేదీ, డి మార్చి 28వ తేదీ? వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ జనవరి 3వ తేదీ. 7, కేంద్ర ప్రభుత్వం 1,000,000,000 రూపాయలతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు ఆమోదం తెలిపింది. ఏ 11,605 కోట్లు, బి 19,744 కోట్లు, సి 25,000 కోట్లు, డి 18,900 కోట్లు? వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి 19,744 కోట్ల రూపాయలు. 8, కలాష్నికోవ్ ఏకే 203 అసైల్స్ రైఫిల్స్ తయారీ కోసం భారత్ ఏ దేశంతో కలిసి జాయింట్ వెంచర్ను ప్రారంభించింది? ఏ యుఎస్ఏ, బి జపాన్, సి రష్యా, డి న్యూజిలాండ్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి రష్యా. 9, అవినీతి కుంభకోణాలతో ఇటీవల రాజీనామా చేసిన యుఎన్ జువాన్ ఫుక్ ఏ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు? ఏ హాలాండ్, బి నార్వే, సి వెనిజులా, డి వియత్నాం? వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి వియత్నాం. 10, తన 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటం ఉన్న స్టాంపును ఏ దేశం విడుదల చేస్తుంది? ఏ భారతదేశం, బి శ్రీలంక, సి మలేషియా, డి భూటాన్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి శ్రీలంక. 11, ఇయర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్ట్ ప్రధాన పథకంగా స్వీకరించిన రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి పశ్చిమ బెంగాల్, సి కేరళ, డి ఉత్తరప్రదేశ్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి కేరళ. 12, సుమారు 1200 ఏళ్ల నాటి 2 సూక్ష్మరాతి బౌద్ధ స్థూపాలను ఏ రాష్ట్రంలో ఇటీవల కనుగొన్నారు? ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి గుజరాత్, డి బీహార్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి బీహార్. 13, మలేషియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్ టైటిల్స్ను విజేత ఎవరు? ఏ ఫజర్ అలీ, బి విక్టోర్ ఎక్సెల్సన్, సి జానే జాన్సర్, సి రోజర్ ముల్లే? వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి విక్టోర్ ఎక్సెల్సన్. 14, కాలాజార్ను ఏ సంవత్సరం నాటికి దేశంలో శాశ్వతంగా రూపుమాపాలని భారతదేశం లక్ష్యంగా స్వీకరించింది? ఏ 2028, బి 2024, సి 2027, డి 2023? వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి 2023. 15, నీలగిరిధార సంరక్షణ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ తమిళనాడు, బి ఛత్తీస్గఢ్, సి రాజస్థాన్, డి ఆంధ్రప్రదేశ్? వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ తమిళనాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.